Hello friends, welcome to our channel Smarter Location Vlogs. Name me Elvelu. Friends, today's video is intended. My papa's second month complete. I have trial start out today. And because I see photo shoot chesanu second month photo shoot. So that is video theorem. Jari in that matter. And because today I have decorated chess corner. Some of the mande karna chinnapal lonna vala ki use out today. I see. I am telling you that I am going to share chess kunnanu. And today, ippuru andro kura monthly photo shoot sani chess tu naraka dandi. Some of the studio lo chess tu naru. Mari some of the mande intlo ne vidanga chess ko decorate chess kun chess tu naru. So నేను కూడా ఇంట్లోనే చేశాను నేను చేసింది కొంతమంది చూసి అలా చేసుకుంటారేమో అనేసి ఈ విధంగా చైర్ మధ్య జరిగిందండి దానికోసం ఫస్ట్ నేను కింద ఒక సాపేసి ఆ తర్వాత ఈ విధంగా ఒక వైట్ పంచిని పరిచేసి అది వైట్ బ్యాక్ గ్రౌండ్ అయితే బాగుంటుంది అనేసి వైట్ పంచి పరిచేసి ఆ తర్వాత ఈ విధంగా ప్యాంట్ తీసుకున్నాను నైట్ ప్యాంట్ మనము లేడీస్ లెగిన్ ప్యాంట్స్ ఉంటాయి కదా వాటినైనా తీసుకోవచ్చు లేదంటే ఈ విధంగా నైట్ ప్యాంట్స్ తీసుకోవచ్చు తీసుకొని ఈ విధంగా మడిచేసి ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలండి అడ్జస్ట్ చేసుకుని మనం మాన్లాగా ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఒక లేయర్ అయితే మాన్ అన్నమాట ఇంకొక లేయర్ ఆ విధంగా పైన మర్చేసినట్లయితే మనకి అది కొమ్మండి అంటే చెట్టులో కొమ్మ ఉంటుంది కదా అలా అది ఒక కొమ్మ అన్నమాట ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం మావడాకులు పెట్టేసుకోవాలి నేనైతే అంటే కొంతమంది మావడాకులు మరికొంతమంది ఆలేడాకులు అలా పెడుతూ ఉన్నారండి నేనైతే మావడాకులు పెట్టాను అంటే మనం ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే మ్యాంగో ట్రీ కదా అందుకనేసి మ్యాంగో ట్రీ లాగా పెట్టేసి అందులో పాప ఉయ్యాలు ఊగినట్టుగా డెకరేట్ చేసి ఫొటోస్ తీయడం జరిగింది అందుకనేసి నేను ఇక్కడ మ్యాంగో ఆకులని ఈ విధంగా పెడుతూ ఉన్నాను మనము ఆకులలాగా కాకుండా ఇలా కొమ్మల కొమ్మలు ఎంచేసుకోవాలండి కొమ్మల కొమ్మలో పెరుకొచ్చుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే చెట్టులో ఉన్నట్టు కానీ ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని ఇంకా దీనిపై మ్యాంగోస్ అవి పెట్టేసుకుని డెకరేట్ చేసుకోవడము సో ఇది అన్నమాట ఇవాళ వీడియో అయితే మన మన ఛానల్లో ఇంకా చిన్నపిల్లలకి ఇంజెక్షన్స్ వేపిస్తారు కదండి 1.5 మంత్ టూ అండ్ హాఫ్ మంత్ వీళ్ళ నెల ఇంజెక్షన్స్ వేపిస్తూ ఉంటారు కదా టీకాలు కూడా అలా వేపించినప్పుడు పిల్లలు ఏడ్చకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వీడియో కావచ్చు ఇంకా మసాజ్ ఎలా చేయాలి అనే వీడియో కావచ్చు అవి అప్లోడ్ చేశానండి మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చండి వాటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మన ఛానల్లోకి వెళ్ళి మీరు ఆ లింక్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయన్నమాట సో ఇప్పుడైతే ఇంకా మ్యాంగోస్తో రెండు నెంబర్ని ప్రిపేర్ చేస్తున్నాను అంటే నెంబర్ని అడ్జస్ట్ సెట్ చేస్తున్నాను ఆ నెంబర్ కోసం నేను చాలా కష్టపడ్డానండి ఎందుకంటే ఇక్కడ మ్యాంగోస్ అన్నీ కూడా ఒకే మ్యాంగోస్ లేవు అన్నీ ఒకే సైజ్ ఉండేవి ఒకటి పొడుగు ఒకటి చిన్నవి ఒకటి పెద్దవి అలా ఉన్నాయి అందుకనేసి ఆ నెంబర్ సెట్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను ఫస్ట్ పెట్టడం మళ్ళీ ఎత్తేయడం మళ్ళీ చూడడం పెట్టేసి మళ్ళీ వచ్చి చూసి బాగాలేదనేసి మళ్ళీ ఎత్తేయడం అలా ఈ విధంగా ఆ నెంబర్ సెట్ చేసేసరికి నాకు చాలా టైం పట్టింది నాకు ఆ ట్రీ సెట్ చేయడానికి కూడా అంత టైం పట్టలేదు చాలా తొందరగా చేశాను కానీ ఈ నెంబర్ సెట్ చేయడం మాత్రం చాలా లేట్ అయింది పెట్టడము తీయడము ఆ మ్యాంగోస్ ఒకటి ఒక విధంగా ఉండడం వల్ల నాకు సెట్ చేయడానికి అవ్వలేదన్నమాట ఫైనల్గా ఎట్లా ఒకటి కష్టపడి సెట్ చేశాను బాగానే వచ్చింది ఆ మ్యాంగోస్ అన్నీ ఒకే సైజ్ ఉంటే తొందరగా అయిపోయేది అన్నీ ఒకే సైజ్ లేవండి ఇవి కూడా నేను చాలా కష్టపడి సెట్ చేసుకున్నాను మా మ్యాంగోస్ లేక పెద్దవైతే ఇంట్లో ఉన్నా కానీ చిన్నవి లేవన్నమాట చిన్న నేను పక్కన తీసుకొచ్చుకున్నాను సో ఈ విధంగా ట్రీలో పైన ట్రీకి కొమ్మలతో డెకరేట్ చేసిన తర్వాత ఇంకా నెంబర్ కూడా సెట్ చేస్తున్నాను నెంబర్ సెట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఉయ్యల్లాగా ఓనిని సెట్ చేసుకోవడము ఇలా ఉంటుందండి సో ఇంకా మన ఛానల్లో రాబోయే వీడియోస్లో కూడా నేను చిన్నపిల్లలకి ఇండియన్ స్టైల్లో ఎక్కువ భయపడకుండా జాగ్రత్తగా సేఫ్గా ఎలా స్నానం చేయాలి అనే వీడియో కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అండి సో చిన్నపిల్లలకు సంబంధించి ఇంకా నాకు తెలిసిన కాటికి నేను మీకు వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాను సో కావాలంటే మీరు చూస్తూ ఉండొచ్చండి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండి ఈ మధ్య కాలంలో పిల్లలకి స్నానం చేయించడానికి కావచ్చు మసాజ్ చేయడానికి కావచ్చు ఇంకా ఇంజెక్షన్స్ వేపించినప్పుడు కావచ్చు ఇంకా ఎక్కువ హీట్ అయిపోయినప్పుడు ఏం చేయాలి అనే వీడియో కూడా పెట్టాను పిల్లలకి ఎక్కువ హీట్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏం చేయాలి అనే వీడియో కూడా పెట్టానన్నమాట సో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా యూజ్ అవుతాయనే ఉద్దేశంతో నేను అప్లోడ్ చేయడం జరుగుతుందండి సో కాబట్టి మీరు ఛానల్ ఫాలో అయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండి ఇప్పుడు మనం నెంబర్ కూడా సెట్ చేసాం కదా ఇంకా ఈ విధంగా నేను ఒక ఓని తీసుకొని ఉయ్యలు సెట్ చేస్తున్నాను అండి ఈ ఉయ్యల కోసం ఓనిని నేను ఇక్కడ బాగా మడి చేయాల్సింది ఫస్ట్లో ఈ విధంగా పెట్టేశాను తర్వాత లాస్ట్లో ఏమనిపించిందంటే మడిచింటే బాగుండు బాగా అంటే సన్నగా తాళ్ళగా చేయింటే బాగుండు అనిపించింది మళ్ళీ చేశాను మళ్ళీ
లాస్ట్ లో మళ్ళీ తాళ్ళలాగా చేసి పెట్టాను అన్నమాట. ఫస్ట్ ఇప్పుడు ఇలాగైతే పెట్టేశాను. ఇంక ఇప్పుడు మనము కింద గడ్డి అంటే మనకి మాండ్ల కింద గడ్డి ఉంటుంది కదా, సో మనం ఇక్కడ గడ్డి పెట్టలేదు. ఆ గడ్డి బదులుగా నేను గ్రీన్ కలర్ పంచిని తీసుకొని పెడుతున్నానండి. కొంతమంది గడ్డి కూడా పెట్టుకోవచ్చు ఉండేవాళ్ళు, ఇంకా అది పెరుక్కుచ్చేకి లేక ఈ విధంగా నేను గ్రీన్ కలర్ పంచిని అయితే పెట్టేశాను. ఇది మనకి గడ్డిలాగా అన్నమాట, మన కింద అదే కసువు అది మలిచింటుంది కదా దానిలాగా అన్నమాట. సో ఇలా అయితే నేను సెట్ చేశానండి. ఇంకా మనం మ్యాంగోస్ పెట్టాలి, ట్రీలో పైన మ్యాంగోస్ పెట్టాలి. అది పెట్టేస్తే మనకి అంటే ఆ డెకరేషన్ అంతా రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా మనము చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ ఎండాకాలంలో మనకి మామిడాకులు ఈ మామిడికాయలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ విధంగా డెకరేట్ చేసుకుని వీడియోస్ అంటే ఫోటోషూట్ చేసుకోవచ్చు. సమ్మర్ కాబట్టి మనం ఇలా చేసుకోవచ్చు. ఇంకా ఏ అంటే ఆ క్లైమేట్ని బట్టి దొరికే వాటితో మనం ఈ విధంగా ఇంట్లోనే ఫోటోషూట్స్ అనేవి చేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు, మనకు ఫోటో స్టూడియో వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలామంది ఇంట్లోనే చేసేసుకుంటున్నారండి ఫోటోషూట్స్ అనేవి. కొంతమంది అంటే డబ్బున్న వాళ్ళు, ఎక్కువ డబ్బున్న వాళ్ళు ఇంకా స్టూడియోలో చేపించుకుంటున్నారు. ఈ థీమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవడం కాదు కాబట్టి మనము ఈ థీమ్స్ ఈ విధంగా మరీ గ్రాండ్ కాకపోయినా ఇలా కొంచెం డెకరేట్ చేసుకుని ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఇంకా లాస్ట్లో మళ్ళీ నేను ఆ ఓనిని తీసేసి మళ్ళీ తాళ్ళలాగా చుట్టేసి ఈ విధంగా లాస్ట్లో పెట్టేస్తున్నానండి. సో ఇది ఊయల్ అన్నమాట. ఊయల్లో పాప కూర్చున్నట్టుగా ఫోటోస్ తీద్దామని ఇలా సెట్ చేశాను. సో నాకైతే నచ్చిందండి బాగానే. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా పాపను కూర్చోబెట్టి ఫొటోస్ తీయడమే. ఇక్కడ ఏమైందంటే నేను లెఫ్ట్ సైడ్లో పంచే ఇంకొంచెం అడ్జస్ట్ చేయండాల్సింది, అడ్జస్ట్ చేయలేదు. అది చాప్ అంతా కలర్ వేరేగా కనిపిస్తూ ఉంటే నేను మళ్ళీ ఇంకొక పంచ వేసి అడ్జస్ట్ చేశానండి. లాస్ట్లో అక్కడ మామిడి ఆకులు మామిడి కొమ్మలు అనేవి చాప్ పైన ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్లో, సో అది రెండు కలర్లాగా ఇప్పుడు పంచ ఒక కలరు చాప్ ఒక కలరు ఉంటే చూడడానికి అంత లుక్ లేదని మళ్ళీ నేను లాస్ట్లో ఇంకా పంచ వేసి అడ్జస్ట్ చేశాను. ఈ మ్యాంగోస్ కూడా నేను ఫస్ట్ పెట్టడము, మళ్ళీ వచ్చి చూడడము, మళ్ళీ నచ్చలేదని మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టడము ఇలా అయితే చేశానండి. ఈ పంచ్ కూడా అంతే, ఫస్ట్ పెట్టడము, మళ్ళీ చూడడము, మళ్ళీ ఎక్కడి వరకు బాగుంటుందో పెట్టడము అలా సెట్ చేయడానికి నాకు కొంచెం టైమే తీసుకునింది. మరీ ఎక్కువ టైం ఏం తీసుకోలేదు, నాకు ఆ నెంబర్ సెట్ చేయడానికే టైం తీసుకుంది అంతే. కానీ ఇదంతా ఒక 20 మినిట్స్లో నేను సెట్ చేసేసాను. ఇది ఫైనల్ లుక్ అయితే అన్నమాట. లెఫ్ట్ సైడ్లో నేను మళ్ళీ ఇంకో పంచ్ వేసానండి, ఇంకా వేరే కలర్ కనిపిస్తూ ఉందనేసి. సో ఇలా డెకరేట్ చేశాను మ్యాంగోస్ థీము. సో చూసారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత మేము ఇలా పాపను పెట్టి ఫొటోస్ తీసామండి. ఒక రెండు డ్రెస్సులు చేంజ్ చేసి ఫొటోస్ తీసాము. పాప సరిగా కోఆపరేట్ చేయలేదు, తనకి పాపం ఇబ్బందిగా ఉండిందండి, డేలో ఎక్కువ పడుకుంటుంది అందుకనేసి ఇంకా నిద్ర ఆకలి ఉండడంతో సరిగా కోఆపరేట్ చేయలేదన్నమాట. ఈ విధంగా కొద్ది ఫోటోలకు అయితే కోఆపరేట్ చేసింది, తర్వాత వీడియో తీసేటప్పుడు ఏడ్ చేసింది. ఇంకా ఏడ్సే వచ్చినలే అది ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది కదా ఎప్పటికైనా అనేసి ఈ విధంగా అట్లే వీడియో తీసేసాము. అలాగనే ఈ విధంగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసామండి. పాప మళ్ళీ తర్వాత ఫస్ట్ ఈ డ్రెస్ వేసాము, ఇంకా తర్వాత చేంజ్ చేసేసి కొద్దిగా పాలు ఇచ్చేసి కొద్దిసేపు అట్లా అటు ఇటు తిప్పి తర్వాత ఇంకో డ్రెస్ చేంజ్ చేసి తీసామన్నమాట. సో దీంట్లో కూడా కొన్ని ఫొటోస్కి బాగానే ఏడ్చుకున్నా ఉండింది, తర్వాత కొద్ది లాస్ట్లో ఏడ్చేసింది. సో ఈ విధంగా మా హస్బెండ్ అయితే ఫొటోస్ తీస్తూ ఉన్నాయండి. నేను కొద్దిగా తీసాను, తర్వాత పాపని ఇంకా రెడీ చేయడము, పనుకోబెట్టడము, అటు ఇటు తిప్పడము అలా చేస్తూ ఉన్నాను. ఫొటోస్ అయితే మా హస్బెండే తీసాడన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ ఫొటోస్. ఫస్ట్ మంత్ నేను కొంచెం హెల్త్ బాగాలేకపోవడం అంటే అది స్టార్టింగ్ నాకు సీ సెక్షన్ అయింది కదా, స్టార్టింగ్లో నేను ఎక్కువ శ్రమ తీసుకోలేదు, సెకండ్ మంత్ అయినా బాగా తీద్దామని ఈ విధంగా తీసానండి. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం కొంతమంది తెలియకపోవచ్చు కాబట్టి ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో ఒక బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్.